వాగ్దానం తప్పక మిచ్చుదల నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. మత్తయి సువార్త 9:29. ప్రేమర్ దేవుని కుమారి కుమారుడా, ఇక్కడ యేసు ప్రభు ఇద్దరు గుడ్డి వ్యక్తులతో మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచించేద్దాం. ఇంకా లోతుగా తెలుసుకోవడానికి 27 దగ్గర ఉండి ఒకసారి చదువుదాం. యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డి వారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మలను కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలరని నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కనులను బుట్టి, నీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పెను. వారి కనులు తెరవబడెను. ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి, ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకు ఈరోజు ఇంతగా మీకు చదివి వినిపిస్తున్నాను అంటే, దేవుడు ఇద్దరు గుడ్డి వారితో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, మీరు నమ్ముచున్నారా, ఇది నా వలన జరుగుతుందని అని అడిగినప్పుడు వారు అంటున్నారు, మేము నమ్ముచున్నాము అన్నాడు. అప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నా అని స్వస్థపరచలేదు, మీకు పలానా కార్యం చేస్తున్నా అని చెప్పి కార్యం నెరవేర్చలేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, మీ నమ్మిక చొప్పున కలుగునుగాక అన్నాడు. అంటే ఇక్కడ ఆలోచన చేయాలా, దేవుడు మనల్ని స్వస్థపరచాలన్నా, దేవుడు మన పట్ల కార్యం చేయాలన్నా, ప్రాముఖ్యత దేవుడు దేన్ని ఎంచుకుంటున్నాడు అనే విషయాన్ని ఆలోచించేద్దాం. అంటే మన నమ్మికనే దేవుడు ప్రాధాన్యతగా తీసుకుంటున్నాడు అనే విషయాన్ని మీరు ఎంత మాత్రం మర్చిపోకండి. చాలామంది దేవుని దగ్గరకు వస్తారు, నాకు మేలు జరగలేదండి అంటారు. దేవుని దగ్గరకు వస్తారు, నేను నమ్ముకున్న కానుండి నాకు అంత కీడే జరుగుతుందని చెప్తా ఉంటారు. దేవుని దగ్గరకు వస్తారు, నేను దేవుడు నమ్ముకున్న కానుండి నష్టపోతున్నా అని చెప్పేవారు ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుతుందని చెప్తున్నాడు. నీవు అపనమ్మకంలో ఉండి దేవుణ్ణి అవమానపరచడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు కదా. దేవుని నువ్వు విశ్వాసంతో ఉండకుండా దేవుని నువ్వు హేళన చేయడం అసలు కరెక్ట్ కాదు కదా. ఈరోజు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నాడు. నీ నమ్మిక చొప్పున నీకు కార్యం చేస్తాను, నీ నమ్మిక చొప్పునే నేను నెరవేర్చడం ప్రారంభిస్తాను దేవుడు చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు. నిజమే, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు అన్నో అద్భుతాలు చేస్తాడు. చాలామంది దేవుని దగ్గరకు వస్తారు, కొంతమంది మేలు పొందుకుని వెళ్తారు, కొంతమంది మేలు జరగలేదని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు వారికి మేలు జరిగింది, మీకు ఎందుకు మేలు జరగట్లేదు అనే విషయాన్ని ఆలోచన చేస్తే మీ నమ్మకం మీద ఆధారపడి ఉంది. దానినే బైబిల్ భాషలో చెప్తే విశ్వాసం అంటారు. విశ్వాసం లేకపోతే దేవుడు కార్యం చేయడు. అందుకే అనేక చోట్ల నీ విశ్వాసం నేను బాగు చేయనని కూడా యేసు ప్రభు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ విశ్వాసం నేను బాగు చేయను అంటున్నాడు, నీ నమ్మిక చొప్పున మాత్రమే జరుగుతుందని చెప్తా ఉన్నాడు. కానీ యేసయ్య ఎప్పుడు కూడా నేనే చేసేస్తాను, నేను తప్పక నీకు ఇచ్చేస్తానని చెప్పలే. ఈరోజు ఈ వాగ్దానం వింటూ నువ్వు కూడా నమ్మితేనే దేవుడు కార్యం చేస్తాడు. నమ్మకుండా ప్రభువులు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా నీ జీవితంలో మేలు జరగదు, ఎంత మాత్రం దేవుడు కార్యం చేయదు. ముందు నమ్మాలా, నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యం దేవుడు చేస్తాడు. కానీ ఈరోజు నమ్మకుండా ఇంకా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావేమో, అందుకే దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. మంచిది, ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు, గొప్ప దేవుడా, మీకు వేలాది స్తోత్రం ప్రభువా. ఈరోజు మీరు వాగ్దానం ద్వారా నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అని మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు ప్రభు. అవునైనా ఈరోజు నమ్మటం ఎంత ప్రాధాన్యతో ఎంతో క్లియర్గా స్పష్టంగా మీరు చెప్పినందుకు లెక్కలేని స్తోత్రాలు. నీ బిడ్డల నమ్మకం ఎంతోమంది మేలు పొందుకోలేకపోతున్నారు, అందుకే నేను ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి లెక్కలేని స్తోత్రాలు. ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతోనైనా వాగ్దానాన్ని వింటా ఉన్నారో ఈరోజు నైనా తమ హృదయాలను మార్చుకుని నమ్మకంగా విశ్వాసంగా ఉండడానికి సహాయం దయచేయండి. ప్రభువా, వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేయమని, వారి హృదయాల్లో గొప్ప మార్పు కలిగచ్చేయమని ప్రభువైన యేసు పరిశుద్ధనామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుడారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేక మందికి మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరచిన వారు అవుతారు. ప్రియమైన దేవుడారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి పరిశుభ్రతలో పాల్పొందాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశ్రవదించును గాక. ఈ వాగ్దానం మీ చేతిలో నెరవేరును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.